నమస్తే. ఏ మీ గంగవ్వని నేను. అయితే మా అమ్మ నాన్న చిన్నప్పుడే చచ్చిపోయినరు. మా తమ్ముడు తా పొలాస్ కాడ ఉంటాడు, చిన్నోడు. పెద్దోడం అల్లిపురం కాడుంటాడు. నేను లంబాడి పిల్లలు ఉంటా. అయితే బిగ్ బాస్ కోయాచ్చిందని మా తమ్ముడు నా దగ్గరకు వచ్చిండు. మాకు చిన్నప్పటి నుంచి అయితే ముగ్గురు మూడు అక్కలు ఉన్నాం. అయితే మాకు ఎక్కువ ప్రేమలు లేవు. ఇవాళ మా తమ్ముడు అయితే ఇక తమ్మ మాట్లాడుకుందామరా, మా తమ్ముని ఈడియలు పెట్టాలి అనుకొని నా వెనుక తమ్ముడిని మాట్లాడిపించిన. కా తమ్ముడు అంటే ప్రేమగా ఉన్నాయా, ఎట్టుండేవా కానీ మీరు చూడండి ఒకసారి. మా తమ్ముడి పేరు రాజిరెడ్డి, నా కొడుకు పేరు రాజిరెడ్డి. మా తమ్ముడితో మాట్లాడతానని నేను మాట్లాడుతున్నా. తమ్మ ఎట్లున్నావురా? ఏం పని చేస్తాను నువ్వు? వ్యవసాయం. ఏం పని? వ్యవసాయం అంటే ఏం పంటలు పండినాయి? ఈ పొలం రోగాలు వచ్చిపోయినాయి. బస్ మరి అక్క వీధికి నిన్నవా నాలుగు వడ వచ్చినవా? ఏమనిపించింది? నువ్వు డిబాస్ వచ్చినాక రెండుసార్లు వచ్చాను. నువ్వు కల్లే అవరా మనం నీకు అవ్వ ఏం పనులు చెప్పేది ఎరికేనా? అవ్వ నేను నేను పాలసీకంగానే నాలుగురం తెలిసింది. అప్పుడు మా నాన్న చెప్ప నాన్న వెళ్ళకంప. తమ్ముడు మూడేళ్ళు, రెండేళ్ళు కావచ్చు. తమ్ముడు రెండేళ్ళు. మా మాల చక్క ఎత్తుకొని పోయింది నన్ను. ఎటు కాలేవంగ నాన్న కాలేవంగా మాల చక్క ఎత్తుకొని పోయింది. రెండేళ్ళు నువ్వు ఆడాదోడ ఆడు తీయలేదు. మాల చక్క అయితే ఎత్తుకెళ్ళి పుట్టేటికెళ్ళి తీసిరా. అంతకు ముందే అల్పురం తోసేసి ఇక వెళ్ళలేదని చెప్పి ఆ తాతకు ఓలేక బతికు ఏటు కాచుడు. మామూనే బాగా చదిపించే ఆయనతో పాము కుట్టాడు. చచ్చిపోయా మామ మామ చచ్చిపోయాను. ఏ చచ్చిపోయినా కానీ బాగా చదిపించే. రెండు దుకాణాలు కట్టే. ఆ దుకాణం కూలిపోయి ఆ దుకాణం కొంటే ఇవన్నీ కొంటి ఆయనతో కూలిపోయాను. ఎక్కడెక్కడ కూలిపోతే ఇప్పుడు ఏమనిపిస్తుంది నీకు? నాకేమనిపిస్తుంది? నేను మంచిని బతున్నా, మా అక్క మంచి తమ్ముడితో మంచి బతకని గిట్ట కోరుకున్నది. నాకు ఒకళ్ళది కావాలి ఒకళ్ళది అనేది మనకి ఏం లేదు. గుర్తు తమ్ముడు మంచిగా బతకాలి. తమ్ముడు కొద్దిగా అంతే ముగ్గురు బిడ్డలు కానీ కాదు. మన పొలాసం నుంచి అలిపురమ్మ ఎటు నడుతూ నుంచి అది ఎటు నడుతూ నువ్వు అలిపురం పోతే పొలాసకు నడుతూ నడిచే కాదు. ఇది మన ఏదో వస్తుంది పెత్రాసకు. పెత్రాసకు ఆయన రూపాయి చెల్ల కొడుతున్నాను. తాత ఏది ఇక్కడికి అంటే అప్పుడు ఆట నేను బస్కు రాబోయి నడిచేస్తుండే. నడిచేస్తే రంగరంగా నేను కొనుక్కొని తిండి మళ్ళీ పొంగ అబంధం దొరకని పోయింది. మా ముసలవ ఆయనతో ఏం చేసినా గుర్తానా? ఎరుగుతుంది ఎరుగుతుంది అని చెప్పి ఎరగపోయినా పులసకు వచ్చింది. మా అవ్వని ఇచ్చి పెట్టాను. ఆయన మళ్ళీ వచ్చింది ముసలి బొత్తకాలుకొని గుంజుకొని పోలేదు. రెట్టబట్టి ఎల్ల గుంజుకపోయింది కింద పడగా ఎట్లు కలిపోయినా ఎట్లుండే ఆ బోడు కావాలని ఇంటి దాకా గురికొచ్చింది. బొల్లేక నుంచి బొల్లేక నుంచి ఇంటి దాకా గురికొచ్చింది. అదే వచ్చిన వాళ్ళ మళ్ళీ వెనుకనే ఇంకో మరి వచ్చింది. కానీ వచ్చి గుంజుకపోయింది. వెనుకి భూమి ఇచ్చిర్రా లేదా? ఏ పడుతుంది నాకు సారణ మంది ఇచ్చారు. అదే ఏ పాటు ఇంత అయితే ఇచ్చారు కదా సారణ మంది. ఇంకా ఇంత శాతం ఇవ్వమంటారు కదా. ఆయన తిందిపోయారు కానీ ఇవ్వకపోతే అయిపోతుంది కానీ కాదు. ఈ బుచ్చాయన ఆయనతో చెప్పుకోలేదు. గొర్రె వాళ్ళతో బుచ్చాయన ఆయనతో గిట్లా మా చిన్ని చచ్చిపోతే గిట్లా అంటే చిన్ని చచ్చిపోయేటప్పుడు అది ఏమన్నా అడుగుతానా నాకు అదే దానికి మొగలేటప్పుడు మా చిన్న ఆయనకు చచ్చిపోయినాక లేకపోయారు కల్లా ఈయన ఉంటే నాకు ఇంకా చిత్రని చెప్పి ఆయనతో లగ్నం చేసుకుందంట. మా చిన్ని లగ్నం చేసిన తర్వాత అది చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూలం చేసుకుంది. చచ్చిపోయిన దానికి ఒకటి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరూ మంచిగానే బతారు. అందరూ మంచిగా మనకు మన అవ్వ దగ్గర పెరిగింది, మనల్ని సాధింది, సంబర పెట్టింది, నీకేమైనా గుర్తుందా? మనల్ని ఓన్ చదవలే నీటి కన్ను ఉన్నావు. ఆ చచ్చిపోయినప్పుడు పక్క వేసుకుంటే ఎక్కడి నుంచి పులసకాల నుంచి వేసుకొచ్చి అప్పుడు బస్సులు లేవు. ఇక్కడ రోడ్డు అక్కడ కావాలి ఎక్కడండి. ఏడుచుకుంటే ఏడుచుకుంటే ఆడదాకా వచ్చింది. ఏడకూర్చున్నా అది ఏడుతుంది. మన అవ్వ గోడ పులి చచ్చిపోయిన వాళ్ళే నా బిడ్డే వేయిందని అవ్వలింటి కాలుగా కాలేసిన వాళ్ళు పోతే మనం ముగ్గురం అర మీద కూర్చుండి ఏడితే గరేణిసిన వాళ్ళమ్మ ఇంత గడక తెచ్చి అప్పుడు మన ఏడకుండా అని అనలేదు. ఈ నుంచి అల్లిపురం అత్తే అవ్వకు మన అవ్వకు పోయే కగిలి పోతే పోయా అని చెప్పి భూమి కట్టి వెళ్ళబడుతుంది. మనల్ని చదివి ఇచ్చేది మంచిది మన ముసలి వస్తుంది మంచిది. పోగానే మళ్ళీ అడుకొని తినచేస్తావు. అయితే ఏదైతే పేరక కట్టి ఆయన పంపుతుంది. పేరకలు ఇస్తారేసి నడవ చిన్న చిన్న అవి దొల్లలో వేసి నడవ తొక్కు పెట్టి ఇంత పెట్టి మళ్ళీ అనుకుంటాం. మళ్ళీ అనుకో కైకిలు వద్ద అని పిల్లలు మేమిద్దరం వెంబడేనా దాని చేత పెద్ద పెద్ద ఎప్పుడు అది పుట్టింది అవతాడు.
ఇప్పుడు మన రెండు నాది రెండో సంబంధం గీత పోరికి నాకు లగ్నం చేశారు నీ లగ్నం నాకు మాయర్కి నా చెప్పు వచ్చినప్పుడు మీరు ఎట్లా వచ్చింది లగ్నమైనాక ఇట్లా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి మా బాబాయ్ చేసిన కుట్టాను అప్పుడు మా ఆడ చీరలు పెట్టదు మా బాబా రాకీలు పెట్టదు రాంగ రంగ ఆయన జైతాలు కచ్చారు కొన్ని తగ్గించి పెట్టి 500 300 అని 300 రాంగ రంగ తిట్టుకుంటా మీ తమ్ముకి లగ్నమే మీ తమ్ముకి లగ్నమైనాక ఏం పెట్టకపోతే ఇక అప్పుడు మా అక్కడ అల్లిపురం కాడ లోలి అయితే మేము జైతాల కాడ దుకాణంలో పోయి 300 నీకు నాకు ఇద్దరు తమ్ములు అంటే నీ లాగానే దానికి బట్ట పెరుగు పెట్టబాయి ఎట్టుంటే అప్పుడు మనకేం ఉంటే గిద్దెతో ఫోన్ చేసుకున్నా పాలిక ఫోన్ చేసుకున్నా అప్పుడు పాలిక పోయాను అది పాలు చెప్తున్నది నేను లగ్గ వచ్చింది మరి అవి ఎప్పుడన్నా తిట్టిందా నేను అబ్బా నన్ను మరి నన్ను కొట్టినావు ఎప్పుడన్నా నిన్ను ఏం కొట్టినా నన్ను కొట్టలే తమ్మును కొట్టలే తమ్ముని బాగా ప్రేమ ఉండదు అబ్బా నాన్నకు ఈ నాన్న సంగతి అంటే నేను చిన్న ఒంటి ఒకసారి భుజం మీద ఎక్కించుకుని పోయి ఎట్లా కొట్టుకున్నాడు భుజం మీద ఎక్కించుకుని పోయాడు ఆయన జుట్టు పట్టుకొని నెత్తిన కూర్చున్నా ఆయన భుజం మీద ఎక్కించుకుని దారి నాన్న ఎట్లున్నాయి అప్పుడు ఎట్లున్నాయని ఆడ కొట్టలేదు ఆ కొట్టం గుళ్ళు పట్టింది బాగుంది కానీ మరి ఇప్పుడు అవన్నీ విడిచిపెట్టు కానీ మరి బిగ్ బాస్కు వేయతి మరి అంత జనానికి గనబడబడి మరి ఏమనిపిస్తుంది రా అందరికి మీ అక్క అని చెప్తారు అందరు మీ అక్కనే అంటే కాసక్క అని అంటే ఏ కాసక్క కదా అంటారు మంది ఏ నాకన్నా మూడేళ్ళు పెద్ద మే ఒక్క తల్లి పుట్టిన వాళ్ళు మేము ముగ్గురు అని నేను చెప్పుకుంటా కాసక్క కదా అంటారు అంటే మరవన్న అక్క అంటారు మీ అక్క కాదంటారు అన్న మీ అక్క కాదు అంటారు వాళ్ళు చూసిన వాళ్ళు నాకు టీవీలో అది చూపిస్తారుగా మీ అక్క కాదంటే మా అక్క నాకన్నా మూడేళ్ళు పెద్ద అంటే అది నమ్ముతారు నమ్మరు మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తావు ప్రతిరోజు కొడుకు ఏం చేస్తాడు కొడుకు బిడ్డ ఏ బిడ్డ కావసం దానికి ఉంటుందా మరి ఏమన్నా తెల్లగాలు తాగుతున్నావా కోటలు కుటుంబ తాగుతున్నావురా మొత్తం తాగుతాను నేను నేను మొత్తం తాగుతాను అట్లా తాగద్దు మనకి ఏది అవసరం ఉంటుంది మా నాన్న గిట్నే దాకి చచ్చిపోయి నేను గిట్నే దాకి చచ్చిపోతాను అది ఎట్లుంటే కట్ అవుతుంది నువ్వు ఇవన్నీ తిరిగి వచ్చి ఇవన్నీ తిరుగుతుంది నన్ను ఏం మటన్ తినా చికెన్ తినా చేపలు తినా కళ్ళు తాగా మంచిది అంటారు ఎక్కువ బతకాలి నేను అన్ని తింటా బతికిన కడక చచ్చిన కడక అన్ని తింటా చూసినావు నువ్వు ఇంకా బాగా చూసేది ఉంది ముందట నాకేం బిడ్డకు లగ్నం చేసినా బిడ్డకి ఇద్దరు పిల్లగా కొడుకు లగ్నం చేసిన ఆనంగలాడు టాక్టర్లు కొనుక్కొని ఇంకా బాగా రోజు ఇంటికాడ రోజులు నాలుగు బండ్లు ఉంటాయి ఇంటికాడ రోజు చేతి బండ్లు ఉండని చెప్పిన మన తాత ఎట్లా ఇచ్చిండు మనకి మన తాత ఎట్లా బతికిండు మనం అట్లా బతకాలి మన తాత ఎట్టిచ్చిండే 20 ఓలింటికి బాగా పోతుంది చిన్నగా 3000 ఇచ్చిండు నాకు 1500 ఇచ్చిండు ఓనిటికి బాకీ ఉండే బాకీలు అవుతున్నాయి కొంటున్నావు ఏదో కడుతున్నావు ఏదో చేస్తున్నావు బాకీలు అవుతున్నాయి ఇప్పుడు బాకీలు అవుతున్నాయి బాకీలు అయితే ఏం చేస్తుంది మళ్ళీ ఏం చేయాలంటే ఒకటి అమ్ముడా కట్టడానికి కట్టుండు అమ్ముడు కట్టుండు సంపాదించి కట్టాలి కాదే ఏవో ఇల్లు కడుతుంది ఇద్దరు పిల్లల పుట్టెండుకల పురులు అవని చెప్తి ఇక బాకీ అయిపోతే మన దగ్గర నేను పైసలు ఆనికేవి అట్లా పైసలు ఇక ఇప్పుడు పైసలు ఆనికోవట్టి కట్టుకోవాలి ట్రాక్టర్ కొని కొత్త ట్రాక్టర్ చెప్పండి రెండు బండ్లు ఇంకా ఓలా కావాలంటే అలా 4 బండ్లు తెచ్చి పెడతాను ఇక్కడ అవన్నీ ఆగిదాలని చెప్పలేకుండా నేను సైకిల్ వేసుకుంటా పోతా కదా అట్లా బండి ఒక్కరా నీకు అని బండి పడవ కదా నేను బండి నాడరా మరి నాతో ఆడుకుందామారా చిన్నప్పటి నుంచి ఏమేమి గుర్తున్నాయిగా ఏది లేదు ఎప్పుడన్నా పండుగ దసరా కత్తి ఇంత బతుకమ్మ ఆడదురు ఏళ్ళేటి కాడ ఏవిలో లాకిట్లు ఆడదురు మన ఇల్లు మన ఇల్లు అమ్మేసిన ఇప్పుడు అయ్యో లాకిట్లు కదా మన ఏర్పడదారు ఏమో
పోతలేను కానీ అన్న లగ్గం అయితేనే పోతుంది ఆడికి. నాకు తుర్కోలా మన్నాను నాకు తాంబూలం ఇచ్చింది, ఇప్పటికి పేరుతో అట్టనే ఉంది. ఉంటుంది కానీ అవన్నీ మన 60 ఏళ్ళ కింద తాంబూలం ఉంది. అప్పుడు ఇంత రొట్టె చేసి పెడతారు, రొట్టెలు గడక పట్టించుకుని రొట్టె చేసి పెడితే ఎంత ఉండదు, ఎంతం ఒక్కటి రెండో పాస్ నీకు లింగా గడికే పోనా రెండో తింది వాళ్ళ పాస్ పోయిందా నాకే కాంచుతా లేచి పాస్ పోయిందా నాకే అన్న మరి తిందువా తినప చచ్చిపోతాను మళ్ళా ఉడుకు పోల గరం చేసిన తర్వాత పెట్టి మీది మీద అంతా నాకే నేను అత్తే ఎట్లా పెడతారు నాకు మెతుకులు పెడతారు నిన్నుగొచ్చా నాకు తినకపోయింది కాపు ఇక నీ ఏదో తిందంటే ఆయన తెలికి పోయి ఆయన తపాస్ ఇక అందరూ ఇంత కూర మన్న అంత తీసుకుంటారు ఇంకా నాకు కారమేనా అంత ఏట కచ్చిన ఇంత వారెత్తారు నాకు అది అంత చంపక తింటే అంత చంపక తింది ఇక ఇంకిప్పుడైతే ఎట్లుందిరా మరి ఇప్పుడేం తింటారు నువ్వు ఇప్పుడు మటనా అన్నీ తింటాను నేను నాకు అవసరం వచ్చిన అన్నీ తింటాను కలబోతాను రూపాయి కైకిలు పోయి మళ్ళీ రాంగ తట ముందు వేసుకుపోవాలి ఇట్లా తట ముందు కొల్లటం వేసుకుపోయి దాని ఏదో గడక గడి కొట్టుకొచ్చి మళ్ళీ బర్ర కొట్టిపోయారు ఇప్పుడు ఏం పని చేసింది ఎందుకు పని చేస్తావు మరి ఎందుకు నాకు సోదగా రూపాయి తెచ్చే వాళ్ళకి ఇస్తూ మరి ముసలావు ముసలాకి మరి నేను వేసుకున్నా ఆడ కదా చూసిండ్రా మా తమ్ముడు వచ్చిండు బిగ్ బాస్కే వచ్చిందని అక్క అని మాట్లాడతాను కట్టే నేను వీడియోలో పెట్టిన ఆడు అవ్వ గుర్తు చెప్పురా అంటే అవ్వ తెలదు అంటుండు నాన్నది చెప్పురా అంటే నాన్న తెలదు అంటుండు అరే మనం ఎప్పుడన్నా కొట్లాడినా చెప్పురా అంటే మనం ఏది లేదు అంటాడు ఆడు ఉంటే ఇంకా కొన్ని మాట్లాడి అంతో నాది ఫోటో పెడతాం అనుకుంటే ఆడు వేయిండు ఇంకో తమ్ముడు దుబాయ్లు ఉన్నాడు ఇక మళ్ళా లాగులా మంచిగా మాట్లాడతా తప్పులు పోతే మీరు కింద కామెంట్లు పెట్టుండ్రి లైక్ చేయండి షేర్ చేయండి గంగావని సబ్స్క్రైబ్ చేయండి.